రెండు రాష్ట్రాల్లో రాజకీయ వైరుధ్యం ఉంది, భాషలో తేడా ఉంది, యాసలోనూ మార్పు ఉంది, రాజకీయాలు చేసే శైలిలో వైవిధ్యం ఉంది, పార్టీలు వేరుగా ఉన్నాయి. అయినా ఒక్క అంశంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంది, అదే బూతు పంచాంగం. తిట్టుకోవడంలో రెండు రాష్ట్రాల మధ్య ఏదో కనిపించని ఐకమత్యం ఉంది. నువ్వు తిడితే నేను తిడతా, నువ్వు కొడతానంటే నేను కొడతానన్నట్లుగా తయారైంది రాజకీయ సంస్కృతి. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా మాటల యుద్ధం సాగుతోంది. గల్ఫ్ వార్లో పేలిన స్కడ్ల కంటే ఘోరంగా ఉంది నాయకుల మాట తీరు. కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కన్న కూతురు. తెలంగాణ సంస్కృతికే అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను ఏటా నిర్వహిస్తూ అందరితో శభాష్ అనిపించుకునే భూమిపుత్రిక. బీదా సాధలకు అవసరమైన వారికి సాయం చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకునే సామాజిక మార్గదర్శి. అలాంటి కవిత నోరు జారారు, సారీ నోరు పారేసుకున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో తనను ఓడించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఒక రేంజ్ లో ఎగిరెగిరి పడ్డారు. నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా చంపుతా బిడ్డా అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ వదిలారు. కాంగ్రెస్ లో చేరేందుకు మల్లికార్జున ఖర్గేతో కవిత మాట్లాడారని ఆరోపించినందుకు అరవింద్ కు చెప్పు దెబ్బలు తప్పేలా లేవు. శాంపుల్ గా ముందే ఆయన ఇంటిని టీఆర్ఎస్ నేతలు పగలగొట్టారు. అరవింద్ కూడా తక్కువేం తినలేదు, నన్ను కాదు నీ అయ్యను కొట్టు చెప్పుతో అని సమాధానమిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చెప్పుకున్న విలువ అలాంటిది. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు. తమాషలైతున్నా చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు, నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో, ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా. అక్కడ తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద ఉండాలి పాలిటిక్స్లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి చెప్పడానికి వచ్చిన. ఏం కులాహంకారం, దమ్ముంటే రావమ్మా పోటీ చేయి. ఏం మాట్లాడినా నేను, నేను ఏం మాటలు మాట్లాడినా? మీ అయ్యా చెప్పినట్టు నేను మాట్లాడినా. మీ అయ్యాని కొట్టినవా? మరి మీ అయ్యని చెప్పుతోడు కొట్టినవా? మీ అయ్యని చెప్పుతోడు కొట్టినవా? నీ కులం బాగా, కులం అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకి, అంతే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాదరక్షల ప్రయోగానికి సిద్ధమయ్యారు. వైసీపీ నాయకులు ఆయన్ను పదే పదే ప్యాకేజ్ స్టార్ అన్నందుకు పవన్కు కోపం పతాక స్థాయికి చేరింది. ఇంకొకసారి ప్యాకేజ్ గీకేజ్ అంటే చెప్పు తీసుకుని పళ్ళు రాలగొడతానా? ఒక్కొక్కరికి చెబుతున్నా, అరే సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది అంటూ ఓపిక ఉన్నంతసేపు పవన్ తిట్టేశారు. పవన్కు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారనుకోండి. ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు, చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర
రాజకీయాలు మారిపోతున్నాయి, గెలుపుపై ధీమా తగ్గిపోతోంది, ఓటమి భయం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అర్థం కాని అయోమయ స్థితి రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో వచ్చిన అసహనమే ముందు వెనక చూసుకోకుండా తిట్ల దండకం అందుకోవడానికి కారణమవుతోంది. రెండు రాష్ట్రాల్లో బహుముఖ పోటీ ఖాయమనిపిస్తోంది. వైఎస్ షర్మిల, ఆర్ఎస్ లాంటి కొత్త రాజకీయ క్రీడాకారులు రంగంలోకి దిగుతున్నారు. ఏపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారు, జనం ఎవరి పొత్తును ఆదరిస్తారో అర్థం కావడం లేదు. అందుకే రాజకీయ నాయకుల్లో భయం పెరిగింది, తమ భవిష్యత్తుపై అభద్రతాభావం కూడా పెరిగింది. తిట్లలో ఇంకో కోణం కూడా ఉంది. ఫైర్ బ్రాండ్ అనిపించుకునేందుకు కూడా తిడుతున్నారు. తిడితేనే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని విశ్వసిస్తున్నారు. టైం చూసుకుని పబ్లిసిటీ వచ్చే లెక్కలు వేసుకుని మరీ తిడుతున్నారు. ఏదేమైనా త్వరలోనే చెప్పులకు పనిపడేట్టుగా ఉంది.